ఇజ్రాయెల్ కు అండగా ఉంటాం, గాజాకు 100 మిలియన్ డాలర్ల సాయం అందిస్తున్నాం బైడెన్. గాజా వెస్ట్ బ్యాంక్ కు 100 మిలియన్ డాలర్ల మానవతా సాయం. ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ, అనంతరం సాయం ప్రకటన చేసిన బైడెన్. ఇజ్రాయెల్ ఒంటరి కాదన్న జో బైడెన్. అంతర్జాతీయ ప్రతికూలతలు వరుసగా 3 రోజుల నష్టాల్లో ముగిసిన మార్కెట్లు. 247 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్, 46 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ, 3% వరకు పతనమైన విప్రో షేర్ విలువ. ప్రియాంక గాంధీపై సెటర్లు వేసిన కవిత. కుటుంబ రాజకీయాల గురించి ప్రియాంక మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న కవిత. గాంధీలది కుటుంబ పాలన కాదా అని ప్రశ్న. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేవలం 3 గంటల సేపే కరెంటు వస్తుందని విమర్శ. రోడ్డు ప్రమాదంలో కొండా సురేఖకు గాయాలు, కంటతడి పెట్టుకున్న కొండా మురళి. రాహుల్ బస్సు యాత్రలో పాల్గొన్న సురేఖ. బైక్ ర్యాలీ సందర్భంగా అదుపుతప్పిన సురేఖ నడుపుతున్న స్కూటీ, కంటి పైభాగానికి చేతికి గాయాలు. వారు నాపై విమర్శలు చేస్తుంటే సంతోషంగా ఉంది రాహుల్ గాంధీ. మంతరిలో బస్సు యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ. బీజేపీకి మజ్లిస్, బీఆర్ఎస్ మద్దతుగా ఉన్నాయని ఆరోపణ. కేసీఆర్ బీజేపీకి మద్దతిస్తున్నందువల్లే సిఐడి ఈడీ ఆయన వెంట పడవని వాఖ్య. రేపు తిరుమలలో గరుడ సేవ, టీటీడీ విస్తృత ఏర్పాట్లు. తిరుమల క్షేత్రంలో సాగుతున్న దసరా బ్రహ్మోత్సవాలు. ఈ సాయంత్రం స్వామివారికి స్వరభూపాల వాహన సేవ. రేపు గరుడ సేవకు లక్షలాదిగా తరలివస్తారన్న భూమన. ఇవో ధర్మారెడ్డి నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడి. పాలస్తీనాపై మారిన భారత్ వైఖరి. గల్ఫ్లో మన వాళ్లకు కష్టాలు తెస్తుందా? ఇజ్రాయెల్కు సంఘీభావం ప్రకటించిన భారత్. హమాస్ మిలిటెంట్ల దాడికి తీవ్ర ఖండన. మొదటి నుంచి ప్రత్యేక పాలస్తీనా అన్నది భారత్ విధానం. మారిన వైఖరితో గల్ఫ్లో భారతీయులకు ఇబ్బందికరంగా మారుతుందన్న భావన. ఈ డ్రామాలో ఎందుకు చిన్నదొర? ఓట్ల కోసమే కదా వైఎస్ షర్మిల. నిన్నటి వరకు టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పనిచేస్తుందని, ఇప్పుడు ప్రక్షాళన అంటున్నారని విమర్శ. అంటే చిన్నదొర తప్పును అంగీకరించినట్లే కదా అన్న షర్మిల. ఓట్ల కోసం కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్న షర్మిల. తెలంగాణ బిడ్డలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్. అయోధ్య ఆలయంలో పూజారి దారుణ హత్య, గొంతుకోసి చంపిన దుండగులు. ప్రఖ్యాత హనుమాన్ గర్హి ఆలయంలో దారుణ ఘటన. రామ జన్మభూమి ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్లో హత్య. శిష్యులే హత్య చేసి ఉండవచ్చని అనుమానాలు. ప్రవళిక ఆత్మహత్య కేసు, శివరాం అరెస్ట్. ఫరార్లో ఉన్న శివరాంను మహారాష్ట్రలో అరెస్ట్ చేసిన పోలీసులు. పెళ్లి పేరుతో మోసం చేయడంతోనే ప్రవళిక ఆత్మహత్య. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడి. చంద్రబాబు రిమాండ్ను పొడిగించిన ఏసీబీ కోర్టు. నవంబర్ 1 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు. జైలులో తన సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తం చేసిన చంద్రబాబు. లిఖితపూర్వకంగా పంపించాలని సూచించిన జడ్జి. కర్ణాటక హైకోర్టులో డీకే శివకుమార్కు భారీ ఎదురుదెబ్బ. డీకేపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. కేసును కొట్టివేయాలని కోరుతూ డీకే పిటిషన్. పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు. సామాగ్రి కొనుగోలులో గోల్మాల్ జరిగిందని ఆరోపిస్తూ హెచ్సిఎస్ సీఈఓ ఫిర్యాదు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. అగ్నిమాపక పరికరాలు, బాల్స్, బకెట్ కుర్చీలు, జిమ్ సామాగ్రి కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు. స్వలింగ వివాహాలపై మంచులక్ష్మి సంచలన వ్యాఖ్యలు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమన్న సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు నిర్ణయంతో తన గుండె పగిలిపోయిందన్న మంచులక్ష్మి. మన దేశానికి ఇది అవమానకరమని వ్యాఖ్య. వివాహ వేడుకలో నోట్ల వర్షం, వివాదంలో కర్ణాటక మంత్రి. హైదరాబాద్లో కర్ణాటక కాంగ్రెస్ నేత కుమారుడి వివాహం. హాజరైన కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ నోట్లను వెదజల్లుతూ వేడుకలు చేయడంతో వివాదం. డాబర్ ఉత్పత్తులతో క్యాన్సర్, యుఎస్ కెనడా కోర్టుల్లో కేసులు. డాబర్ హెయిర్ స్ట్రైట్నర్, రిలాక్సర్పై ఆరోపణలు. వీటితో ఒవేరియన్, యుటెరస్ క్యాన్సర్ వస్తుందన్న ఆంత్రణ. 3 డాబర్ సబ్సిడీలపై నమోదైన కేసులు. పదకొండు కిలోల బంగారంతో మనప్పురం ఉద్యోగి ఫరార్. ఏపీలోని కృష్ణా జిల్లాలో ఘటన. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారంతో మనప్పురం ఉద్యోగి జంప్. కంకిపాడు బ్రాంచ్లో భారీ చోరీ. పోలీసులకు ఫిర్యాదు చేసిన కంపెనీ చోరీకి సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.
రచికొండలో నిర్మాణాలు ఆపాలంటూ సుప్రీంకోర్టులో పిల్ పర్యావరణవేత్త లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నట్టు ఆరోపణలు సీఎం క్యాంపు కార్యాలయం తల్లింపు జీవ ప్రస్తావన రాజీనామా చేయకుంటే చంపేస్తాం అమెరికాలో సిక్కు మేయర్కు బెదిరింపులు అగ్రరాజ్యంలో తొలి సిక్కు మేయర్గా రవీందర్ ఎస్ బల్లా రికార్డ్ న్యూజెర్సీ రాష్ట్రంలోని హోబకేన్ సిటీ మేయర్గా 2021లో ఎన్నికైన బల్లా తాజాగా బెదిరింపు లేఖలు వస్తున్నాయని మీడియాకు వెల్లడించిన మేయర్ హమాస్తో కలిసి పోరాడేందుకు పవర్ తన కూతురును పంపిస్తాడేమో అసో ముఖ్యమంత్రి వెంకయ్యం ఇజ్రాయెల్కు ప్రధాని మోదీ మద్దతు పలకడానికి తప్పుబట్టిన పవార్ మిలిటెంట్లకు మద్దతుగా నిలబడాలా అంటూ ప్రశ్నించిన హిమంత విశ్వ శర్మ టెర్రరిస్టులకు అనుకూలంగా మాట్లాడతారని ఊహించలేదన్న పీయూష్ గోయల్ ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి ప్రస్తుతం తెలంగాణ నుంచి ఇద్దరు గవర్నర్లు గతంలో నాదెండ్ల భాస్కర్ రావును ఓడించిన చరిత్ర ఇంద్రసేనారెడ్డిది ఏబీపీ ద్వారా ఇంద్రసేనారెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభం ఇప్పటికే గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయ జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ సంచారం పోలీసులకు పార్టీ నేతల ఫిర్యాదు ఈ నెల 1, 16, 17 తేదీల్లో డ్రోన్ చెక్కలు కొట్టినట్టు ఫిర్యాదు ఆ సమయాల్లో పవన్ కార్యాలయంలోనే ఉన్నట్టు వెల్లడి పవన్ కళ్యాణ్ కు కార్యాలయంలోని సందర్శకులకు మొప్పు పంచి ఉందన్న వైనం ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి అకస్మాత్తుగా నిలిచిపోయిన జాయింట్ వీల్ 50 మందిని కాపాడిన పోలీసులు న్యూఢిల్లీ నరేలా ప్రాంతంలోని మేళాలో బుధవారం ఘటన జాయింట్ వీల్లో చిక్కున్న వారిని సురక్షితంగా కిందకి దించిన పోలీసులు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ప్రకటన విదేశీ విరాళాలు సేకరించేందుకు రామజన్మభూమి ట్రస్ట్కు అనుమతి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద అనుమతించిన హోంశాఖ ట్విట్టర్ వేదికగా వెల్లడించిన రామజన్మభూమి ట్రస్ట్ న్యూఢిల్లీలోని 11 సంసద్ మార్గ్ ఎస్బీఐ బ్రాంచ్లోనే విరాళాలు జమ చేయాలని సూచన ఆన్లైన్ ఆటలతో కోటిన్నర గెలుచుకున్న ఎస్ఐపై సస్పెన్షన్ వేటు ఫ్యాంటసీ గేమింగ్ యాప్ డ్రీమ్ 11లో బెట్టింగ్తో కోటిన్నర గెలిచిన మహారాష్ట్ర ఎస్ఐ సోమనాథ్ విధుల్లో ఉండి బెట్టింగ్కు దిగినందుకు ఎస్ఐపై ఉన్నతాధికారుల ఆగ్రహం పోలీస్ శాఖ పరువు తీసినందుకు సస్పెన్షన్ వేటు తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా ఫలితాల వరకు నరాలు తెగే ఉత్కంఠే ముందు కంటే పెరిగిన మరింత హీట్ రోజు రోజుకు అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్ ఇదంతా ఓకే కానీ జనాల మనసుల్లో ఎవరున్నారు సర్వే కోసం గ్రౌండ్ లోకి వెళ్తుంది మీ హిట్ టీవీ త్వరలోనే మీ ముందుకు హిట్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్